హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. నేను మీ గల్ఫ్ కుర్రాడు. ఈరోజైతే మేము ఒక కువైట్ ఇంట్లో ప్రోగ్రామ్ చేయడానికి అయితే వెళ్తున్నామండి. కువైట్ ఇంట్లో కెమెరా ప్రోగ్రామింగ్ అయితే చేయడానికి వెళ్తున్నాము. అది ఇల్లు ఇప్పుడే న్యూగా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. యాక్చువల్లీ కువైట్ ఇంట్లో వీడియో తీయడం అంటే అది ఇంపాసిబుల్ అండి. కానీ అది కొంచెం న్యూ కన్స్ట్రక్టెడ్ హౌస్ కాబట్టి నేను మీకు చూపిస్తాను టోటల్ కువైట్ వాళ్ళ ఇల్లు లోపల ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా డిజైన్ చేసుకొని ఉంటారో మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. ప్లీజ్ నా ఛానల్లో వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేసినప్పుడే నాకు మరిన్ని వీడియోస్ తీయడానికి ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ ఇప్పుడైతే మనం కువైట్ ఇల్లు లోపల ఎలా ఉంటుందో చూసేద్దాం రండి. ఇప్పుడు మనం ఇంట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ కింద ఇంకో ఫ్లోర్ ఉంది, బేస్మెంట్ ఫ్లోర్. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో బేస్మెంట్ ఫ్లోర్ కూడా ఉంది. ఇక్కడ నేను ఎక్కువగా మాట్లాడితే నాకు ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్, అందుకని నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదు. మీరైతే వీడియో చూడండి ఫ్రెండ్స్, మధ్య మధ్యలో నాకు వీలు ఉన్నప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, మనం హాల్లోకి అయితే ఎంటర్ అవ్వబోతున్నాం. వీళ్ళు చాలా అఫీషియల్గా కట్టుకుంటారు ఫ్రెండ్స్. చూడండి, సినిమా థియేటర్, మినీ సినిమా థియేటర్. ఆ వ్యూ అంతా చూడండి ఎలా ఉందో. ఇది ఒక హాల్. ఈ హాల్లో నుంచి ఇంకొక హాల్లోకి డైరెక్ట్ కనెక్షన్ రూట్ ఇది. అసలు మనం ఏ రూట్లో వెళ్తున్నాము, ఏ రూట్లో బయటకు వస్తున్నామో కూడా మనకు అర్థం కాదు. అంత చాలా పెద్ద ఇల్లు ఇది. నేను ఈ మొత్తం అయితే దీన్ని చూపించలేను, ఎందుకంటే ఏ రూట్ వెళ్తున్నానో, ఏ రూట్ బయటకు వస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. అండ్ కువైట్ వాళ్ళు ఇలాంటి కన్స్ట్రక్షన్ హౌసెస్కి అయితే కన్స్ట్రక్షన్ కోసం అయితే చాలా డబ్బులు అయితే ఖర్చు పెడతారు ఫ్రెండ్స్. దగ్గర దగ్గర ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళని అడిగి కనుక్కోవడం అయితే జరిగింది. ఈ ఇల్లు కట్టడానికి దగ్గర దగ్గర వీళ్ళకు 25 crores దాకా అయితే అవుతుందంట. చాలా పెద్ద ఇల్లు. నేను బయట నుంచి అయితే మీకు చూపించలేదు, వీడియో తీయడం మర్చిపోయాను. చాలా పెద్ద ఇల్లు ఫ్రెండ్స్. ఈ కువైట్ ఇంట్లో ఎలా ఉంటాయంటే, స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి చూస్తే చాలా చిన్న ఇల్లులాగా ఎంట్రన్సెస్ అయితే ఉంటాయి. లోపలికి వెళ్ళి చూస్తే అదొక విచిత్రమైన ప్రపంచంలా ఉంటుంది. ఎలా లోపలికి వెళ్తున్నాం, ఎలా బయటకు వస్తున్నాం కూడా మనకు తెలియదు. ఫర్నిచర్కి వాటికి చాలా ఖర్చు పెట్టి చాలా మోడల్గా అయితే కట్టుకుంటారు వీళ్ళు. అండ్ వీళ్ళు ఇంత పెద్ద ఇల్లు కట్టుకొని వీళ్ళు ఇక్కడ ఒక 20 మెంబర్స్ 15 మెంబర్స్ అలా కూడా ఉండరు. ఈ ఇంట్లో ఇంత పెద్ద ఇంట్లో మొత్తం కలిపి ఒక 3 మెంబర్స్ అంట ఉండేది. అది కూడా వీక్లీ ఒక 2 డేస్ మాత్రమే ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారంట. 2 డేస్ రావడానికి వీళ్ళు ఇంత డబ్బు ఖర్చు పెట్టాలా? అంతే ఫ్రెండ్స్, డబ్బులు ఎక్కువైనప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఇలాంటి కన్స్ట్రక్షన్స్ అన్నీ ఇలా ఖర్చు పెడుతూ ఉంటారు పోయేటోళ్ళు. ఫర్నిచర్ మీద, వాళ్ళు వెహికల్స్, కార్స్ మీద, మొబైల్స్ మీద, ఇలాంటి వాళ్ళు ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ అన్నీ కొనుక్కుంటారు. ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుందో. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇది నేను మీకు బాల్కనీ కూడా వెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, కన్స్ట్రక్షన్ అయితే ఆల్మోస్ట్ పూర్తి అయిపోయిందండి. ఓన్లీ ఇంటీరియర్ వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా, అది కూడా మొత్తం ఇల్లే. ఇప్పుడు నేను మిడిల్లో నిలబడుకున్నాను అండి. అదంతా లాస్ట్ వర్క్ పూర్తిగా ఇల్లే. అదంతా తిరిగితే నాకు తెలిసి ఒక 1 డే పట్టేటట్టుంది ఇది వీడియో తీయడానికి. చాలా పెద్ద ఇల్లు ఫ్రెండ్స్ ఇది. అండ్ నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి కువైట్ ఇంట్లోకి వచ్చి మొత్తం ఇలా వాళ్ళ లోపల కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందో చూడడం. ఇదే నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా. మీకు ఒక కామెడీ చెప్పనా ఫ్రెండ్స్, నాకు అరబ్బీ అంతగా రాదు. ఇక్కడ మర్సరీ వాడు ఒకడు కూర్చొని ఉన్నాడు. వెళ్ళి వెయిన్ హమామ్ అని అడిగాను. నాకు వచ్చింది 4 ముక్కలు. వాడు చెప్పాడు ఏదో తాల్ బర్రా బర్రా ఫోగ్ అని చెప్పాడు. కానీ వాడు చెప్పిన మూమెంట్స్ బట్టి అర్థం చేసుకొని వాష్రూమ్కి వెళ్దామని చెప్పి ఒక 10 టైమ్స్ కిందికి పైకి తిరిగా ఫ్రెండ్స్. నాకు అర్థం కాలే ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్తున్నాను. అర్థం కాక తిరుగుతూ ఉంటే వాడే నా దగ్గరికి వచ్చి నా బాధ చూడలేక ఏం కనుక్కున్నావా లేదా అని అడిగాడు. లేదు లేదు అని చెప్పి చెయ్యిపోయాను. వాడే నన్ను తీసుకెళ్ళాడు ఫ్రెండ్స్. అలా ఉంటుంది మరి కువైట్ వాళ్ళ ఇల్లు అంటే. వీడియో అయితే చూడండి మీరు.
చూశారు కదా ఫ్రెండ్స్ కువైట్ వాళ్ళ హౌస్ ఎలా ఉందో, ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. నాకు మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి ఫ్రెండ్స్. అండ్ రేపు ఇండియా నుండి కువైట్కి ఎలా రావాలి ఆ ప్రాసెస్ మొత్తం చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.